లోకంలో మహాత్యాగం చేసి లోకాన్ని సంరక్షించేటటువంటి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు. లోకాల కోసమని మళ్ళీ ఇది చెయ్యాలంటే వాళ్ళకి తప్ప అన్యులకు సాధ్యం కాదు. అందుకే అమ్మవారు పసుపు నలుగుతూ ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసి స్వామిని సృజించింది. మనుష్య రూపంతో ఉన్నాడు. త్రిశూలంతో శివుడు శిరస్సు తీసేశాడు. పైకి లౌకికంగా నేను సృజించిన వాడు నువ్వు తండ్రివి కాబట్టి మళ్ళీ బ్రతికించమని అడిగింది. ఆయన ఒక నియమం చెప్పాడు. సర్వజ్ఞుడు, ఆయనకి తెలుసు ఏ ప్రాణి దక్షిణం వంక చూస్తూ ఉత్తరానికి ముఖం పెట్టుకుని పడుకుని కనపడుతుందో దాన్ని తల తీసి పట్టండి అన్నాడు. ఎందుకని అంటే పడుకునేటప్పుడు దక్షిణం వైపు కనపడేటట్టుగా ఉత్తరం వైపుకి తలపెట్టి పడుకుంటే అది వాడికి అరిష్టం. అలా పడుకున్నవాడు ఎక్కడ అలవాటు ఉన్నవాడు ఉంటాడో వాడి వలన అక్కడ ఉన్నవాళ్ళకు కూడా అరిష్టం. కళ్ళు విప్పగానే దక్షిణాన్ని చూడకూడదు. దక్షిణానికి యమధర్మరాజు గారు అధిపతి, పితృదేవతలు ఉంటారు అక్కడ. అందుకే అన్నం వండినప్పుడు కూడా అన్నాన్ని దింపినప్పుడు ఎప్పుడూ కూడా తూర్పుకి తిరిగి వంట చేస్తారు కదా వంటశాలలో. ఇంట్లో యజమాని పిల్లలు కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉంటారు. ఆ అన్న పాత్ర దింపినప్పుడు ఎడం వైపుకి దింపాలి తప్ప కుడివైపుకి దింపకూడదు. తన కుడివైపుకి దింపకూడదు. తన కుడివైపుకి దింపింది అనుకోండి ఇక దాన్ని దేవతలు తినరు. కుడివైపుకి దింపితే దక్షిణం వైపుకి ఎడుతుంది కదా. తూర్పుకి తిరిగి వంట చేస్తూ కుడి చేతి వైపుకి దింపింది అనుకోండి అది ఏ దిక్కైంది, దక్షిణ దిక్కైంది. దక్షిణం వైపుకి ఏది ఉంచారో దాన్ని వెంటనే పితృదేవతలు చూస్తారు. అది యమస్థానం దక్షిణ దిక్కు. దాన్ని పితృదేవతలు తింటారు. పితృదేవతలు ముట్టుకున్న దాన్ని ఇంకా దేవతలు ముట్టుకోరు. మీరు మళ్ళీ తీసుకొచ్చి దాన్ని నైవేద్యం పెట్టారనుకోండి ఇక దేవతలు తీసుకోరు దాన్ని. అందుకే మొదట ఎడం చేతి వైపుకి దింపుతారు. అందుకే మీరు ఎప్పుడైనా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే హోమ ప్రక్రియ చేస్తారు. హవిస్ ఇచ్చేటటువంటి పాత్ర ఉంటుంది. వండిన పదార్థాన్ని హవిస్ అని వేస్తారు. అన్నం మెత్తగా ఉండి ముద్ద వేస్తారు. వేసేటప్పుడు ఆ పాత్రను ఏం చేస్తారంటే మొట్టమొదట దర్భ వేసి పెట్టి ఎడం వైపుకి జరుపుతారు. దాన్ని ఎడం వైపుకి జరుపుతారు. ఎందుకు జరుపుతారంటే ఓసారి ఇది దేవతలు తినడం కోసం వండాము అని. దాని శేషం తింటారు. అది దీక్ష అంటారు. యజ్ఞమునకు దీక్ష. దాని శేషం తింటారు మిగిలిపోయిందని. ఇప్పుడు దీక్షితుడు అని పిలుస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కుని చూస్తూ ఉత్తరానికి తలపెట్టి పడుకోకూడదు. అలా పడుకున్న ప్రాణి ఏదైనా ఉంటే అరిష్టంతో ఉంది కాబట్టి దాన్ని తల తెంచి తీసుకురండి అన్నాడు. అనవసరంగా శిక్ష వేయకూడదు. ఏదో మొదట కనపడింది దాన్ని తలకాయ తీసేయండి అంటే ఎందుకు తీసేయాలి? కానీ అపరాధం లేకుండా తీయకూడదుగా. పరమశివుడు ఏదైనా చెప్పాడంటే దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆయన చెప్పింది అది. వాళ్ళు వెతుకుతూ వెళ్ళారు శివకింకరులు. దక్షిణ దిక్కుని చూస్తూ ఉత్తరానికి తలపెట్టి పడుకునింది ఒక ఏనుగు. ఓ ఇది అరిష్ట స్థానంగా పడుకుంది కాబట్టి దీని తల తీసేస్తామన్నారు. అందుకని కైలాసంలో పిల్లవాడికి తల తెంచవలసి వచ్చింది. అరిష్టం అలా ఉంటుంది అన్నది నిరూపణం చేశాడు పరమశివుడు. అందుకని ఏనుగు తల కోసి తెచ్చారు. అప్పుడు ఆ ఏనుగు తల పిల్లవాడికి పెట్టాడు. ఇప్పుడు ఆయన గజాననుడయ్యాడు. ఏనుగు ముఖం ఉన్నవాడయ్యాడు. పుట్టి పుట్టగానే అప్పుడే పుట్టినట్టు కదా. మరి ఇలా పుట్టి పుట్టగానే ఏనుగు ముఖంతో పుట్టగానే యుద్ధానికి వెళ్ళాడు. ఎవరి కోసం? మనందరి కోసం. అలా ఏనుగు ముఖం ఉన్నవాడి చేతిలో చచ్చిపోతానని కదా గజముఖాసురుడు కోరుకున్నాడు. ఏనుగు ముఖం ఉన్న విఘ్నేశ్వరుడు యుద్ధానికి వెళ్ళాడు. ఇంకెక్కడ నిలబడతాడు? మరణించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.